వస్తుందా నాటనాడు సాంగ్ ఆస్కార్? వస్తుందన్న. రాజమౌళి అక్కడ ఎవరు అనుకుంటున్నారు? అంతేనా? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వాళ్ళు వస్తుందా రామ్ చరణ్ వాళ్ళు వస్తుందా? ఇద్దరు వాళ్ళు వస్తుంది, ఇద్దరు కష్టపడ్డారు కదా. అంటే రాజమౌళి వాళ్ళు రాదా మరి? కష్టం ఆయన సినిమా వేయడం వల్ల కదా ఆస్కార్కి వెళ్ళింది అది. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదంటావా అన్న? ఇక ఇగో అందరు కష్టపడితేనే సినిమా అయింది, లేకపోతే సినిమా ఎట్లా అయితే. అంటే నాటనాడు సాంగ్కి ఆస్కార్ వచ్చేంత సాంగ్ లో ఏం నచ్చింది? స్టెప్పులు అన్న, స్టెప్పులు. అక్కడ ఎవరెవరు? రామ్ చరణ్, ఎన్టీఆర్. సో ఓవరాల్ ట్రిపుల్ ఆర్ మూవీలో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? హైలైట్స్ ప్రతి సీన్ హైలైట్ అన్న, అందుకే అది హిట్ అయింది ఇండియా. అంతేనా? మీరు వెయిటింగ్ చేస్తున్నారా దీనికి? ట్రిపుల్ ఆర్? అర్ధరాత్రి వస్తుంది కదా, నేను ఆల్రెడీ చూసేసినాగా. ఆస్కార్ ఈ రోజు నైట్ అనౌన్స్ చేస్తారు, దానికోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నా, చూస్తా ఆల్రెడీ రెడీ. రెడ్ కార్పెట్ మీద మరి ఎవరెవరు నడుచుకుంటూ వెళ్ళి ఆస్కార్ తీసుకుంటారు అనుకుంటున్నారు? ముగ్గురున్నారు అక్కడ, ముగ్గురు హీరోలు, ముగ్గురు పుల్లీలు వెళ్ళిపోతారా? ఎవరెవరు ముగ్గురు మరి? రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్తారా? కన్ఫర్మ్ వస్తుంది అనుకుంటున్నావు మరి? వస్తుందన్నా, ఆలోచించాల్సిన అవసరం లే. ఇప్పుడు ఇద్దరు కష్టం అది. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరిట్లో హాలీవుడ్ మూవీస్ తీయాలంటే ఎవరు పనికి వస్తారు అనుకుంటున్నారు? ఇద్దరు ఓకే కదా. అంటే ఎవరన్నా ఒక్కరు చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? అంటే అప్పుడు హాలీవుడ్ రామ్ చరణ్ తిట్టింది. ఇప్పుడు రామ్ చరణ్ హాలీవుడ్ లో ఫేమస్, రామ్ చరణ్ ఇప్పుడు వెళ్తాడు హాలీవుడ్ కి. గ్లోబల్ స్టార్ అంటే రామ్ చరణ్ అనుకోవచ్చా? గ్లోబల్ స్టార్ అంటే రామ్ చరణ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. అయితే రాత్రి కళ్ళు ఆర్పకుండా చూస్తావా? అవసరం.